Subscribe to Color Frames. ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ ఫేజ్లో కేకేఆర్ మరో విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి లీగ్లో ముందడుగు వేసింది ముంబై విధించిన నూట యాభై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆది నుంచి దూకుడుగా ఆడింది ముఖ్యంగా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ డెబ్యూ ఫిఫ్టీతో ఆకట్టుకుని ఓపెనర్గా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన తొలి మ్యాచ్లో ఇరవై ఏడు బంతుల్లోనే నలభై ఒక్క పరుగులు చేసే నాటౌట్గా నిలిచాడు ఇక తాజా మ్యాచ్లో ముప్పై బంతుల్లో యాభై మూడు పరుగులు ఈ రెండు మ్యాచ్ల్లో అతని స్ట్రైకింగ్ రేట్ నూట అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటిగా నమోదు కావడం విశేషం అయితే ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం వెంకటేష్ అయ్యర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు తాను టీమిండియా మాజీ సారథి కోల్కతా ప్రిన్స్ సౌరభ్ గంగూలీకి పెద్ద అభిమాని అని చెప్పాడు ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఎంపిక కావాలని తాను కోరుకున్నానని దీనికి కారణం గంగూలీ మొదట్లో కేకేఆర్ కు సారథిగా వ్యవహరించడమే అని పేర్కొన్నాడు ఈసారి వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేయడంతో తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు ఇక తన కెరీర్ ప్రారంభంలో రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాడినని పేర్కొన్న వెంకటేష్ అయ్యర్ గంగూలీలా ఆడాలని లెఫ్ట్ హ్యాండ్ సిక్సర్లను కొట్టాలనే కారణంతో బ్యాటింగ్ స్టైల్ను మార్చుకున్నానని వెల్లడించాడు గంగూలీ బ్యాటింగ్ శైలిని అనుకరించాలనే ఏకైక కారణంతో కుడిచేతి వాటం నుంచి ఎడం చేతికి మారానని అన్నాడు ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వెంకటేష్ రెండు వేల పదిహేను నుంచి ఆ రాష్ట్ర స్థాయి జట్టులో కొనసాగుతున్నాడు మధ్యప్రదేశ్ జట్టులో అండర్ ట్వంటీ త్రీ జట్టుకు కెప్టెన్ గాను చేశాడు ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపరుచుకొని గత ఏడాది ఐపీఎల్ తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికయ్యాడు అయితే అతడికి ఆ సీజన్లో పెద్దగా అవకాశాలు రాలేదు ఇక ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు వెంకటేష్ సయ్యద్ ముస్తాఖలీ విజయ్ హజారే టోర్నీలో చెలరేగాడు ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్కు ఎంపికై రెండు మ్యాచ్లతోనే ఫేమస్ అయిపోయాడు ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కలర్ ఫ్రెండ్స్